हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियाज़ इन तेलुगु चैनल। फ्रेंड्स, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి। అప్పుడే నేను ఎప్పుడు లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా మొదట నోటిఫికేషన్ మీకు వస్తుంది। ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ కాన్సెప్ట్ చాలా తక్కువ పెట్టుబడితో ఎటువంటి పెద్ద పెద్ద మిషనరీస్ అవసరం లేకుండా ఇంటి దగ్గర నుంచే చిన్న మ్యానుఫ్యాక్చర్ అవ్వచ్చు, అది కూడా మీ ఓన్ బ్రాండ్ తో మీ లోకల్ లోనే సేల్ చేసుకోవచ్చు। ఈ ప్రోడక్ట్ చాలా హెల్తీ ప్రోడక్ట్। దీన్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి కంప్లీట్ గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। సో మొదటైతే మీరు ఇంటి దగ్గర నుంచే ఎటువంటి మిషనరీస్ లేకుండా ఈజీగా ఈ ప్రోడక్ట్ ని తయారు చేసి మీ లోకల్ లో సేల్ చేసుకుంటూ బాగా గ్రోత్ గనక అయితే అప్పుడు మిషనరీస్ ని ఇన్‌స్టాల్ చేసుకోండి। నేను ఎప్పుడైనా గానీ ఎవరైనా గానీ ఒక బిజినెస్ గురించి ఏదైనా గానీ సార్ నేను ఇలా బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను, నేను 5 లక్షస్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టగలను, 50 లక్షస్ పెట్టగలను, 1 కోటి పెట్టగలను అని ఎవరు అడిగినా గానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఏ ప్రొడక్ట్ నైనా మీరు బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే మొదట మీ లోకల్ లోనే హోల్సేల్ గా ఆ ప్రొడక్ట్ ని పర్చేస్ చేసుకొని సేల్ చేయండి। సేల్ చేసి మీరు ఆ బిజినెస్ ని చేయగలిగితే మీ సొంతంగా దాన్ని తయారు చేసి సేల్ చేసుకోండి అని చెప్తాను। ఎందుకంటే మీరు ఒక బిజినెస్ కి హైయెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేసేసి మిషనరీస్ అయితే ఏంటి, రా మెటీరియల్ అయితే ఏంటి పర్చేస్ చేసి పెట్టేసిన తర్వాత ఆ బిజినెస్ చేసుకోకపోతే ఎలా ఉంటది చెప్పండి। సో రీసెంట్ గా ఒక కస్టమర్ నా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక మిషనరీ పర్చేస్ చేసుకున్నాను సార్, సో నాకు ఒక 3 లక్షస్ వరకు అయింది, రా మెటీరియల్ ఒక 50,000 పర్చేస్ చేశాను। సో నేను తయారు చేసిన తర్వాత నేను బిజీగా ఉండడం వల్ల అయితే ఏంటి, చేసుకోకపోవడం వల్ల అయితే ఏంటి, మార్కెట్ లో సేల్ చేసుకోలేక అది అలాగే ఉంది, సో నేను లాస్ అయిపోయాను అన్నారు। సో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఫస్ట్ ఏదైనా గానీ మీ లోకల్ లో పర్చేస్ చేసి సేల్ చేసిన తర్వాత బిజినెస్ ని స్టార్ట్ చేస్తే బాగుంటారు। సో అందుకనే మీకు ఒక చిన్న బిజినెస్ చిన్నదిగా స్టార్ట్ చేసే అవకాశాన్ని నేను చెప్తున్నాను। సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, ఆ మెటీరియల్ ని ఎలా తయారు చేయాలి కంప్లీట్ గా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। సో ఆర్గానిక్ డిహైడ్రేటెడ్ పౌడర్స్ ని మీ ఓన్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి సేల్ చేసుకోవచ్చు। మీకు ఎగ్జాంపుల్ కి ఎలా ఉంటాయి చూపిస్తాను చూడండి। ఇది మన యొక్క ఓన్ బ్రాండ్ తో తయారు చేసినటువంటి బనానా పౌడర్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మోరింగా పౌడర్ అంటే మునగాకు పొడి అంటారు। సో అలాగే పుదీనా పౌడర్, బీట్రూట్ పౌడర్, సో ఇంకా చాలా ఉన్నాయి, గ్రీన్ చిల్లీ పౌడర్, ఇక ఇది వచ్చేసి కొరిండర్ లీవ్స్ పౌడర్। సో ఇటువంటి పౌడర్స్ ని నేను ఆల్రెడీ మార్కెటింగ్ చేస్తున్నాను, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుకి డీలర్షిప్ ప్రొవైడ్ చేసి సేల్ చేస్తున్నాను। సో ఇటువంటి ప్రొడక్ట్ ని మీ ఓన్ గా చిన్న బిజినెస్ ని స్టార్ట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే ఎట్లాగా ఒకసారి తెలుసుకుందాము। సో మొదటగా గ్రీన్ చిల్లీ పౌడర్ మనం తెలుసుకుందాం। సో మొదటగా మన లోకల్ లో ఎప్పుడైతే గ్రీన్ చిల్లీస్ అంటే పచ్చిమిరపకాయలు తక్కువ కాస్ట్ కి దొరుకుతాయో అటువంటి టైం లో మనము బల్క్ క్వాంటిటీలో పర్చేస్ చేసుకున్న తర్వాత వాటిల్ని మొదటగా వాటికి ఉన్నటువంటి తొటాలను తెంపి డివైడ్ చేయాలి। సో పచ్చిమిరపకాయల్ని మాత్రం తీసుకున్న తర్వాత వాటిల్ని బాగా వాష్ చేయాలి। ఎందుకంటే ఈ మొక్కలు బాగా పెరగడానికి కొన్ని కెమికల్స్ ని స్ప్రే చేస్తూ ఉంటారు, అటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మొత్తం వాటిని కంప్లీట్ గా బాగా వాష్ చేసేసుకోవాలి। అలా వాష్ చేసిన తర్వాత ప్రతి ఒక్క పచ్చిమిరపకాయని మధ్యలోకి కట్ చేయాలి కంప్లీట్ గా। ఇలా అన్నిటిని కట్ చేసిన తర్వాత మనం ఎండలో వాటిని కొన్ని రోజుల పాటు కంప్లీట్ గా ఎండనివ్వాలి। అలా ఎండిన తర్వాత వాటిని మనం గ్రైండర్ లో లేదా మిక్సీలో మనం గ్రైండ్ చేసి పౌడర్ గా చేసిన తర్వాత దాన్ని జల్లెడ పట్టాలి। అలా జల్లెడ పట్టిన తర్వాత మనకి ఆర్గానిక్ పచ్చిమిరపకాయల్ని గనక తీసుకుంటే ఆర్గానిక్ ఐటమ్స్ ని మీరు బ్రాండ్ వేసుకొని సేల్ చేసుకోవచ్చు। సో ఇదే విధంగా నేను చెప్పిన పద్ధతిలోనే బీట్రూట్ కావచ్చు, ఇందా చెప్పినటువంటి కొరిండర్ కావచ్చు, ఇంకా ఇందా చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ లో మీరు తయారు చేయాల్సి వస్తుంది। సో అలా వచ్చినటువంటి ఫైన్ పౌడర్ ని మీ యొక్క లేబుల్ ని తయారు చేసుకొని దీనికి ఫుడ్ లైసెన్స్ కావాల్సి వస్తుంది, FOS COS లైసెన్స్ అంటారు। సో ఆ లైసెన్స్ ని మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇటువంటి మీ యొక్క ఓన్ బ్రాండ్ లేబుల్ తయారు చేసుకొని 50 గ్రామ్స్, 100 గ్రామ్స్, 250 గ్రామ్స్ ఇట్లాగా అట్రాక్షన్ గా ఉన్నటువంటి ప్యాకింగ్ లో మీరు ప్యాకింగ్ చేసి మీ లోకల్లో ఉన్నటువంటి సూపర్ మార్కెట్స్ కిరాణా షాప్స్ రకరకాలైనటువంటి ప్లేసెస్ లో సేల్ చేయవచ్చు। ముఖ్యంగా చెప్పాలి అంటే హోటల్స్ రెస్టారెంట్ లో ఇటువంటి ఐటమ్స్ ని ఎక్కువగా యూస్ చేస్తారు। సో ఇక మీరు ఆన్లైన్ లో కూడా సేల్ చేయవచ్చు। అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇండియా మార్ట్ తదితరమైనటువంటి ఆన్లైన్ వెబ్సైట్ లో కూడా మీరు ఈజీగా మార్కెటింగ్ చేసి మంత్లీ మినిమం అయితే 1 లక్ష రూపాయస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు। సో ఇట్లాంటి ఐటమ్స్ మీరు ప్యాకింగ్ చేయాలి అంటే జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ మిషన్ మాత్రం పర్చేస్ చేసుకుంటే చాలు। ఈ సీలింగ్ మిషన్ మీకు ఆన్లైన్ లో కేవలం 1500 రూపాయస్ నుంచి 2500 మధ్యలో మీకు అవైలబుల్ లో ఉంటాయి। సో ఇటువంటి ప్యాకెట్లలో మీరు పౌడర్ ని ఫిల్ చేసిన తర్వాత సీలింగ్ చేసి మీ ఓన్ లేబుల్ ని అటాచ్ చేసుకొని మార్కెట్ లో సేల్ చేసుకోవచ్చు। ఇవి ఆర్గానిక్ ఐటమ్స్ కాబట్టి అందులో డ్రై అయినటువంటి డిహైడ్రేటెడ్ పౌడర్స్ కాబట్టి ఎక్కువ షెల్ఫ్ లైఫ్ ఉంటుంది, పాడవకుండా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా సేల్ చేసుకోవచ్చు। సో బాగా సేల్స్ అయితే గనక ఇంక్రీజ్ అయితే అటువంటి సమయంలో మీకు డిహైడ్రేటెడ్ మిషనరీస్ వస్తాయి। సో అటువంటి మిషనరీస్ పర్చేస్ చేసుకొని సేమ్ ఎండలో ఏదైతే మనం ఎండబెడతామో మిషనరీస్లో మనం వీటిల్ని డ్రై చేసి పౌడర్ చేసి సేల్ చేసుకోవచ్చు। సో చాలా చాలా తక్కువ పెట్టుబడితోనే మీరు కేవలం ఒక 500 రూపీస్ నుంచి 1000 రూపీస్లోనే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు। సీలింగ్ మిషన్ అయితే కావాల్సి వస్తే కనుక కేవలం ఆ మిషన్ ఒక 1500 రా మెటీరియల్ 1500 అంటే ఒక 3000 రూపీస్తోనే ఒక చిన్న మ్యానుఫ్యాక్చరర్ అయ్యి మీరు బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు। సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। యువర్ శశి, जय हिंद, साइनिंग ऑफ टुडे। हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस आइडियाज़ इन तेलुगु चैनल। इवाला चेप्पबोये बिजनेस कांसेप्ट लो मीरू एवरीडे मिनिमम की मिनिमम अयिते 1000 रुपीस नुंची 2000 रुपीस ईजीगा एर्निंग चेसुकोवच्चु। मीरू मंथली केवलम ఒక 20 డేస్ వర్క్ చేస్తే చాలు. అలాగే పర్ డే జస్ట్ ఒక 2 అవర్స్ 3 అవర్స్ వర్క్ చేస్తే చాలు. మంత్లీ మినిమం అయితే మినిమం మీరు ఒక 50 నుంచి 60,000 ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మీరు ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే ఎటువంటి డౌట్స్ లేకుండా బిజినెస్ అనేది అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా? ఫ్రెండ్స్, మనము ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే ముఖ్యంగా ప్రోడక్ట్ అనేది ఆలోచిస్తాం. అలాగే ఆ ప్రోడక్ట్ని మనం మన లొకేషన్లో సేల్ చేయొచ్చా లేదా అనేది ఒకటి ఆలోచిస్తాం. ఇక థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఉందా లేదా. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆ ప్రోడక్ట్ యొక్క కాస్టు మనకి తక్కువలో దొరుకుతుందా దొరకదా, అదే ప్రైస్లో మన లోకల్లో ఏమైనా అవైలబిలిటీలో ఉందా, మనం అది డీలర్షిప్ తీసుకుంటే ఆ ప్రోడక్ట్ని కొన్న ప్రైస్ కంటే ఎక్కువగా అమ్మగలమా లేదా. నెక్స్ట్ వచ్చేసి అసలు కంపెనీ యొక్క బ్రాండ్ మంచిదా కాదా, బ్రాండెడా కాదా లేదా లోకలా, ఇవన్నీ కూడా మనం ఆలోచించి బిజినెస్ని స్టార్ట్ చేస్తాం. సో ఇవన్నీ ఉండేటటువంటి బిజినెస్ ఏంటి అంటే ముఖ్యంగా ఎవ్రీడే ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తారు. ప్రతి ఒక్కరింట్లో ఈ ప్రోడక్ట్ లేనిదే రోజు గడవదు. సో ఆ బిజినెస్ ఏంటి అంటే సుగంధ ద్రవ్యాల బిజినెస్. ఈ బిజినెస్ని నేను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 4 months కంప్లీట్ అయిపోయింది. చాలా వరకు రెస్పాన్స్ వచ్చింది, కానీ ఆర్డర్స్ని కాస్త లేటుగా పంపించడం జరుగుతోందని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా కొత్తగా ఒక అప్డేటెడ్ లేటెస్ట్ టెక్నాలజీ మిషన్ని లాంచ్ చేశాను. ఈ మిషన్ వల్ల మీరు ఈ ప్రోడక్ట్ని హాట్ కేక్ లాగా సేల్ చేయవచ్చు. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక స్టేట్స్లో మొట్టమొదటిసారిగా ఈ మిషన్తో ప్యాకింగ్ అయినటువంటి మెటీరియల్ని లాంచ్ చేసింది మనమే. 100% చెప్పగలను. సో ఈ మిషన్ లాంచ్ చేయడం వల్ల మనం పర్ డే 5,000 శాచెట్స్ వరకు ప్రొడక్షన్ చేయగలం. సో మీరే ఆలోచించండి, మీరు ఆర్డర్ ఇవ్వడమే లేటు, బిఫోర్గా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళది అయిపోయిన తర్వాత మీ ఆర్డర్ కనుక వస్తే ఇమీడియట్గా డెలివరీ చేయడం జరుగుతుంది. సో అప్డేటెడ్ టెక్నాలజీ యూజ్ చేసి మీకు ప్రోడక్ట్ని ప్రొడక్షన్ చేస్తున్నాను. ఇదివరకటి రోజుల్లో మనకి ₹5కి సంబంధించినటువంటి షీట్ ఇలాగా కంప్లీట్గా ఓంకార్ బ్రాండ్ వేసి ఇక్కడ ఫుడ్ లైసెన్స్ కంప్లీట్గా అడ్రస్, కాంటాక్ట్ నెంబర్స్ని ఇస్తూ ప్యాకింగ్ చేయడం జరిగేది. అలాగే ₹10లో ఈ విధంగా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది వచ్చేసి మాన్యువల్గా మనం ప్యాకింగ్ చేయడం జరిగింది. సో ఇదే ప్యాకెట్ ఇప్పుడు మిషన్లో ప్రొడక్షన్ చేస్తున్నాం. తద్వారా ఏమవుతుందంటే ప్రతి ఒక్క ప్యాకెట్లో ఉన్నటువంటి ఐటెం అనేది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ప్రకారం మీకు ప్యాకింగ్ అయి ఉంటుంది. సో అలాగే ప్యాకింగ్ క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే బయట మార్కెట్లో జనరల్గా ప్యాకింగ్ చేస్తారు, మనది మిషన్ ప్యాకింగ్తో వస్తుంది విత్ బ్రాండ్ అనమాట. సో ఒకసారి ఆలోచించండి, మీకు బ్రాండ్ అనేది బాగుంటే సేల్ చేయడం ఈజీయా కాదా, ప్యాకింగ్ బాగా ఉంటే అట్రాక్షన్గా ఉంటే సేల్ చేయడం ఈజీయా కాదా. సో ఇవన్నీ నేను మెయింటైనింగ్ చేస్తూ మీకు మార్కెట్లోకి సప్లై చేస్తున్నాను. సో జనరల్గా మీ లోకల్ మార్కెట్లో అయితే వైట్ కలర్ లేబుల్తో ఉన్నటువంటి ఐటెంతో సేల్ చేస్తున్నారు, ఫుడ్ లైసెన్స్ కానీ ఏమీ ఉండవు. మనం ఇలాగా బ్రాండెడ్ ఐటెంని సేల్ చేస్తున్నాము. సో మీకు క్లియర్ అయిందనుకుంటాను, మన ప్రోడక్ట్ సేల్ చేయడానికి ఇటువంటి ఐటెం ఉంటే ఈజీగా సేల్ చేసుకోవచ్చని. ఇక ఇందులో ఉన్నటువంటి ఐటమ్స్ కానివ్వండి, క్వాంటిటీ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, అన్నీ మీకు బయట మార్కెట్లో కంటే బెటర్గా ఇస్తాను. అందులో మీకు రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా మనం పర్చేస్ చేసి ప్యాకింగ్ చేస్తాం కాబట్టి 100% క్వాలిటీ ఉంటుంది. ఫ్రెష్ ఐటమ్స్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను సర్టెన్ టైంలో. సో ఇక క్వాంటిటీ చెప్పాను, క్వాలిటీ చెప్పాను, బ్రాండ్ ప్యాకింగ్ చెప్పాను. వీటితో పాటు ప్రైస్ కూడా మీ లోకల్కి తగ్గట్టుగానే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇక మీరు ఇది డీలర్షిప్ తీసుకోవాలి అని అనుకుంటే కేవలం ₹4,500తోనే మీరు బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా కానీ బిజినెస్ చేయాలి అనేవాళ్ళు, ఒకరి కింద మనం వర్క్ చేయకూడదు అనేటటువంటి వాళ్ళు ఎవరైనా కానీ కేవలం ఒక ₹4,500తోనే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. ఒకవేళ మీరు 5 boxes పర్చేస్ చేస్తే ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. అంటే మీకు ₹5 షీట్స్ ఉంటాయి మన దగ్గర, ఇటువంటి ₹10 షీట్స్ ఉంటాయి. సో ఈ ₹5 షీట్లో వచ్చేసి మీకు 12 శాచెట్స్ ఉంటాయి, ఎంఆర్పి వచ్చేసి ₹60. అలాగే ఈ ₹10 షీట్లో వచ్చేసి 10 శాచెట్స్ ఉంటాయి, మీకు కావాలి అంటే 12 శాచెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇది ఎంఆర్పి వచ్చేసి ₹100. సో మీరు ఎవరైనా బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అంటే either 5 రూపాయస్ ది గాని either 10 రూపాయస్ ది గాని ఒక కాటన్ బాక్స్ పర్చేస్ చేసుకొని చేసుకోవచ్చు. ఒక కాటన్ బాక్స్ కి మీకు వచ్చేసి 150 షీట్స్ ఉంటాయి. అది 5 గాని 10 రూపాయస్ ది గాని ఒక కాటన్ కి 150 షీట్స్ ఉంటాయి. సో మీరు 5 రూపాయస్ ది ఒక కాటన్ బాక్స్ 10 రూపాయస్ ది ఒక కాటన్ బాక్స్ అయినా తీసుకోవచ్చు. లేదా ఒక కాటన్ బాక్సే 5 రూపాయస్ ది కావాలి లేదా ఒక బాక్సే నాకు 10 రూపాయస్ ది కావాలన్నా గాని నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఎక్కడికైనా కానీ నేను ట్రాన్స్పోర్ట్లో మీకు పంపిస్తాను. సో ఇక మీరు ఎవరైనా కానీ ఆర్డర్ని ప్లేస్ చేయాలి అంటే ఇట్లాగా ఆర్డర్ ఫామ్ ఒకటి ప్రొవైడ్ చేస్తాము. ఈ ఆర్డర్ ఫామ్లో 5 రూపీస్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, 10 రూపీస్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేది కంప్లీట్గా మీకు లిస్ట్ ఉంటుంది. సో స్క్రీన్ మీద కూడా గమనించండి, మీకు స్క్రీన్ మీద కూడా ఇది ప్రొవైడ్ చేస్తాను. సో తద్వారా ఏంటి అంటే మీకు కావాల్సిన ఐటమ్స్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ రెడీగా ప్యాకింగ్లో ఉన్నటువంటి ఐటెంలో అన్ని ఐటమ్స్ కలిపి ఉంటాయి అంటే మీరు వేసిన అమౌంట్కి 150 షీట్స్కి తగ్గట్టుగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రోడక్ట్స్ అనేది కవర్ చేస్తాం. అలా కాకుండా మీ లొకేషన్లో మాకు ఇవి మూవ్ అవుతాయి ఇవి మూవ్ అవ్వవు అని అనుకుంటే మాత్రం కావాల్సినటువంటి ఐటమ్స్ని ఈజీగా సెలెక్ట్ చేసుకొని మాకు గనక చెబితే అవే ఐటమ్స్ని మీకు ప్యాకింగ్ చేసి సెండ్ చేయడం జరుగుతుంది. సో తద్వారా మీ లొకేషన్లో ఏ ప్రోడక్ట్స్కి అయితే హై డిమాండ్ ఉందో వాటిని మీరు పర్చేస్ చేసుకొని మీ లోకల్ మార్కెట్లో షాప్స్కి సప్లై చేస్తా సేల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా 5 రూపీస్ ప్యాకెట్స్ 10 రూపీస్ ప్యాకెట్స్ని మీరు కాటన్ లెక్కన పర్చేస్ చేసుకొని మీ లోకల్ మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా కానీ డీలర్షిప్ని తీసుకొని ఈ బిజినెస్ని స్టార్ట్ చేయవచ్చు. సో ఇలాగా ఈ స్పైసెస్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అంటే ఇది ఓంకార్ బ్రాండ్ అనేది ఉంటుంది. సో ఎవరైనా కానీ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్క్రీన్ మీద నేను మీకు కాంటాక్ట్ నెంబర్స్, డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. జస్ట్ మీరు కాల్ చేస్తే టోటల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. మీరు కావాలి అంటే ఈ ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి అని వీడియో కాల్ కనుక చేస్తే మీకు వీడియో కాల్లోనే చూపించడం జరుగుతుంది. చాలా అట్రాక్షన్గా ఉన్నటువంటి ప్యాకింగ్స్లో నేను మీకు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే ట్రాన్స్పోర్ట్లో పంపించేటప్పుడు కూడా కార్టన్ బాక్సు దాంతోపాటు ఒక గన్నీ బ్యాగ్లో అటాచ్మెంట్ చేసి డ్యామేజ్ అవ్వకుండా వర్షానికి తడవకుండా ఉన్నటువంటి ప్యాకింగే చేసి మీకు పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు సుగంధ ద్రవ్యాల బిజినెస్ని స్టార్ట్ చేసి మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. ఇంకా ప్రతి ఒక్కరూ ఆలోచించేది మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్ థింగ్స్. మార్కెటింగ్ ఏమీ లేదు ఫ్రెండ్స్, మీకు మంచి బ్రాండెడ్, మంచి క్వాలిటీ విత్ బెస్ట్ ప్రైస్తో ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి మీ లోకల్లో ఉన్నటువంటి కిరాణా షాప్స్ కావచ్చు, చిన్న చిన్న బంకులు కావచ్చు, అటువంటి వాళ్ళని మీరు డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి జస్ట్ ఇటువంటి షీట్స్ ఒక 5 లేదా 10 వాళ్ళకి కనుక ప్రొవైడ్ చేస్తే నెక్స్ట్ ఆర్డర్ తీసుకోవడమే. సో దీంట్లో ఏం పెద్ద మార్కెటింగ్ అవసరం లేదు. సో మీకు కావాలి అంటే నెల్లూరుకి కనుక విజిట్ చేస్తే కంప్లీట్గా ఒక 1 hour or 2 hours స్పైసెస్ని ఎట్లా సేల్ చేసుకోవాలి, సుగంధ ద్రవ్యాలని మనం ఎట్లా సేల్ చేసుకోవాలి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రివర్స్ చేసి జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.